టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి తెలంగాణపై ఫోకస్ పెడుతున్నారు. త్వరలోనే రాష్ట్ర అధ్యక్షుణ్ణి నియమించడంతో పాటు ప్రతి నెల రెండో శనివారం తెలంగాణకు కేటాయించాలని నిర్ణయించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని తెలంగాణ టీడీపీ క్యాడర్కు సూచించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణపై మరోసారి ఫోకస్ పెట్టారు. గత ఎన్నికల్లో తెలంగాణలో పోటీకి దూరంగా ఉన్న ఇప్పుడు రాష్ట్రంలో పూర్తి స్థాయిలో బలోపేతంపై దృష్టి పెట్టారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. సభ్యత్వ నమోదు, పార్టీ పదవులతో పాటు కీలకమైన టీటీడీపీ అధ్యక్షుడి ఎంపికపైనా చర్చించారు. సభ్యత్వ నమోదు ప్రక్రియ పూర్తి కాగానే అధ్యక్షుడిని నియమిస్తామన్నారు. ఇక తెలంగాణలో పార్టీకి పునర్వైభవం తీసుకురావడంపై ఈ సమావేశంలో చర్చించారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో గత ఎన్నికల్లో పోటీ చేయలేదన్న చంద్రబాబు ఇక్కడి ప్రజల మనోభావాలను గౌరవిస్తానన్నారు. ఇద్దరి మనోభావాలను గౌరవిస్తూ సమస్యల్ని పరిష్కారం చేసుకోవాలి. దానికి నేను ఆ రోజు చాలా క్లియర్గా చెప్పాం. ఒక అఫీషియల్ కమిటీ ఒకటి వేసుకున్నాం. కేబినెట్ సబ్ కమిటీ ఉంటుంది. అవసరమైతే ముఖ్యమంత్రులు కలుస్తాం. తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. తెలంగాణలోనే టీడీపీ పుట్టిందన్న ఆయన తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తామన్నారు. ప్రతి నెల రెండో శనివారం తెలంగాణ కోసం కేటాయిస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ. ఇక్కడే హైదరాబాద్లోనే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. అలాంటి పార్టీ తెలుగు జాతి ఉన్నంత వరకు ఈ పార్టీ ఉండాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో బలోపేతం కోసం సరైన సమయంలో సరైన స్ట్రాటజీని ప్రయోగిస్తామన్నారు చంద్రబాబు. ఇక పార్టీ అధినేత తెలంగాణపై దృష్టి పెడుతూ ఉండడంతో టీటీడీపీ క్యాడర్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.